వాక్యంలో మనం పరిశుద్ధాత్మ దేవుని గురించి వచ్చినప్పుడంతా కూడా బాప్తిస్మం అనే పదం ఒక చోట యేసుప్రభు వాడతాడు. అందుకోసం లెట్ సి క్రిస్టియన్ లైఫ్లో బాప్తిస్మం అనేది ఎక్కడక్కడ వస్తుందని మనం ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 12:13 చూద్దాం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. ఆమేన్. ఒక్క శరీరంలోకి బాప్తిస్మం పొందామంట. ఆమేన్. ఆమేన్. శరీరంలోకి బాప్తిస్మం పొందాం. అర్థమైందా? అర్థం కాలేదా? బాప్టిజం అంటే ముంచడం అని అర్థం. బాప్టైజాస్ అనే పదం నుంచి వచ్చింది. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టి ఆ గ్లాస్లో ఈ ఈ యొక్క వస్తువును వేసామనుకోండి, దిస్ ఈజ్ బ్యాప్టైజ్డ్ ఇన్ వాటర్ అని అర్థం. అంటే మునిగిపోవాల. నువ్వు దేంట్లో ముంచుతున్నావు అనే దాన్ని బట్టి ఆ బ్యాప్టిజం అంటాం. ఇక్కడ అర్థమవుతుందా? నీళ్ళలో ముంచితే నీటి బాప్టిజం, నూనెలో ముంచితే నూనె బాప్టిజం, అంతే. అర్థమవుతుందా? పాలలో ముంచితే పాల బాప్టిజం. అంటే బ్యాప్టిజం అనే ఒక పదం అర్థం ఏంటంటే ముంచబడడం అని అర్థం. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇప్పుడు చదవండి. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము కూడా ఒక్క శరీరమందే ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. ఒక శరీరం లోపలికి. ఆమేన్. ఎవరా శరీరము? క్రీస్తు. హల్లెలూయా. ఈ సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు, మన సంఘం కావచ్చు, ఇంకే సంఘం అని అన్నీ కావచ్చు, కానీ ప్రతి బిలీవర్ క్రీస్తు అనే సంఘంలో ఒక వ్యక్తి. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మేము ఆ చర్చ్, మేము ఈ చర్చ్, ఆ చర్చ్ అయినా కూడా క్రీస్తు సంఘంలో ఉన్నావా లేదా అది చూసుకో. ఆమేన్. నేను మా సంఘానికి ఇంత చరిత్ర ఉంది, మా సంఘం 100 ఏండ్లు కట్టినాము, మా అందరిని 100 ఏండ్లు అయింది. వింటుంటారా అట్లాంటి మాటలు? సో వాట్? ఏమవుతుంది? 100 ఏళ్ళు ఉండి అది ఇక్కడే నిలబడిపోవచ్చు. ఆమేన్. సో ఏ రోజైతే నువ్వు యేసు క్రీస్తును అంగీకరిస్తావో నీ జీవితంలో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్నేం చేస్తాడంటే దేవుని శరీరంలోకి, అంటే క్రీస్తు అనే శరీరంలోకి నిన్ను బాప్తిస్మం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది అది ఒక రకమైన బాప్తిస్మం. దట్ ఈస్ ఫస్ట్ థింగ్ దట్ వీ షుడ్ నో. అపోస్తల కార్యములు 1:5 చూద్దాం. యోహాను, యేసు ప్రభు మాటలు, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు అనను. కొద్ది దినములో ఎవరిలో బాప్తిస్మము? పరిశుద్ధాత్మలో. అర్థమవుతుందా? నీళ్లలో అంటే నీళ్లలో మునగడము, పరిశుద్ధాత్మలో అంటే పరిశుద్ధాత్మ నిన్ను చుట్టేస్తాడు. అర్థమైందా? నీ చుట్టూ పక్కన మొత్తం నువ్వు, అంటే నువ్వు తెలియకుండానే మునిగిపోయినావు అన్నట్టు అనమాట. వరదలు వచ్చి నీళ్ళు వస్తే ఏమవుతుంది? నీకు తెలియకుండానే బ్యాప్టిజం జరిగిందని అర్థం. ఇది అంతే, పరిశుద్ధాత్మ దేవుడు నేను మొత్తం నీ తల మొత్తం చుట్టేసిట్టు. దట్ ఈస్ బ్యాప్టిజం ఇన్ ది హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదరును అని చెప్పిన మాట. అయితే క్రైస్తవ సంఘాలలో ఇంకొక టిపికల్ పదం ఉంది, దీన్ని పట్టుకొని అడ్డంగా వాదిస్తుంటారు కొందరు. ఇది కూడా తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4-5 చూద్దాం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎండుటకు పిలువబడి తిరిగి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. అర్థమవుతుందా? బాప్తిస్మం ఒక్కటే అని చెప్తున్నారు, అన్ని రకాలు లేవు, ఇది లేదు అది లేదని వాదిస్తారు. ఇది ఈ వాక్యం దేని గురించి రాయబడిందంటే రక్షణను గురించి రాయబడిన మాట. శరీరం ఒక్కటే. ఏంట శరీరము? క్రీస్తు అనే శరీరం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మయు ఒక్కడే. ఎవరి ఆత్మ? పరిశుద్ధాత్మ దేవుడు. క్రీస్తు అనే శరీరంలో ప్రతి ఒక్కరిని నింపే వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. వేరే ఆత్మలు, చెడ్డాత్మలు ఉండడానికి వీల్లేదు. ఆ శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఇతర చెడ్డ ఆత్మలకు అవకాశం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుకుంట పిలువబడితే. అంటే మన నిరీక్షణ కూడా ఒకటే. వి హావ్ వన్ హోప్. మన నిరీక్షణ ఏంటి? దేవుడు మనల్ని పిలిచిండు. దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. అగైన్ మన కాలింగ్స్ గురించి, దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పిలుపు ఉంటుంది. దేవుడు
ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడుకోవడానికి దేవుడు పెట్టి ఉంటాడు. ఆమెన్. ఆ పిలుపుకు సంబంధించి ఒక నిరీక్షణ ఉంటుంది. ఆ పిలుపుని నేను కంప్లీట్ చేసి రావాలనేటువంటి నిరీక్షణ, ఆ నిరీక్షణ ఒకటే. అండ్ 5వ వచనం చూడండి, ప్రభువు ఒక్కడే. ఎవరి ప్రభువు? యేసు క్రీస్తు. అర్థమవుతుందా? క్రీస్తు అంటే సంఘం అంతా. ఈ సంఘానికంతటి ప్రభు ఎవరు? యేసు. యేసు. ఆమెన్. దేవుడు యేసు అనే నామాన్ని ఎంతో హెచ్చించాడని దేవుడు వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం అందే గాని భూమి అందే గాని భూమి కింద ఉన్న అన్నిటి వాటిలలో ఆయన నామము హెచ్చింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రతి నామము ఆయన ముందు మోకరించాల్సిందే అంటాడు దేవుడు. ఆమెన్. సో ప్రభువు ఒక్కడే, యేసు క్రీస్తు. విశ్వాసం ఒకటే అంటే ఏమి? నువ్వు రక్షింపబడాలంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, దేవుని మృతులలో నుండి ఆయన లేపరని నీ హృదయమందు విశ్వసించాలి, అప్పుడు నువ్వు రక్షింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఇక్కడ ఏమంటున్నాడు, బాప్తిస్మం ఒక్కటే అంటే ఏమి? అప్పుడు నువ్వు నీటిలో బాప్తిస్మం, ఎవరైనా కూడా నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షణ పొందును అన్నది మాట మార్కు వార్త 16వ అధ్యాయంలో. ఈ నమ్మి బాప్తిస్మం పొందువారు నీళ్ళలో బాప్తిస్మం తీసుకోవడం, అంటే నీళ్ళలో బాప్తిస్మం అదొక్కటే, ఇది రక్షణ పొందడం వరకు మాత్రమే అని చెప్తున్న మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. సో మరి దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనాలు చూద్దాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు. బాప్తిస్మము ఉందా? బాప్తిస్మములు ఉందా? బాప్తిస్మములను. ఆమేన్. ఇది 6వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో క్రైస్తవ జీవితానికి ఒక 6 పునాదిరాళ్ళు ఉన్నాయి. పునాదిరాళ్ళు 6 ఉన్నాయి. ఆమేన్. 6 ఉన్నాయి. 1, రిపెంటెన్స్ ఫ్రమ్ డెడ్ వర్క్స్. 2, ఫెయిత్ టువర్డ్స్ గాడ్. 3, ది డాక్ట్రిన్ ఆఫ్ బాప్టిజమ్స్. ఆమేన్. ఆమేన్. డాక్ట్రిన్ ఆఫ్ బాప్టిజమ్స్. 4, లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్ అంటాడు. 5, రిజరక్షన్ ఆఫ్ ది డెడ్. 6, ఇటర్నల్ జడ్జ్మెంట్. ఈ 6 విషయాలు బాధాకరం ఏంటంటే సంఘాలలో రక్షింపబడేంత వరకు మాత్రమే మాట్లాడతారు, ఆ నెక్స్ట్ ఏమి చెప్పరు. దీస్ ఆర్ సో మెనీ టీచింగ్స్ విచ్ బైబిల్ ఈస్ గివింగ్. డాక్ట్రిన్స్ ఉన్నాయి బైబిల్లో. ఇది క్రైస్తవ బోధ. క్రైస్తవ బోధలో 6 పునాదిరాళ్ళు ఉన్నాయి. మనకు దేవుడు కృపను చూపిస్తే ఇంకొక రోజు మనం వీటి గురించి మాట్లాడదాం, ఫౌండేషన్, క్రిస్టియన్ ఫౌండేషన్. కానీ ఈరోజు వీఆర్ పర్టైన్ ఓన్లీ టు హోలీ స్పిరిట్ అండ్ బ్యాప్టిజమ్స్. ఓకే, ఈ 6 పునాదిరాళ్ళు 3వ వచనం చూడండి ఏమంటాడు చూడండి. దిస్ వి విల్ డూ ఇఫ్ గాడ్ పర్మిట్. అర్థమవుతుందా? అంటే మనము ఈ 6 పునాదిరాళ్ళను వేసిన తరువాత మనం లెట్స్ గో టు ఏమంటాడు ఇంగ్లీష్లో, అండ్ దిస్ వి విల్ డూ, లెట్ అస్ గో ఆన్ టు పర్ఫెక్షన్ అంటాడు. యేసుక్రీస్తును అంగీకరించిన రోజు నువ్వు పర్ఫెక్షన్ కాదు. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన రోజున యు ఆర్ నథింగ్, ఇంకా అప్పుడే పుట్టినావు నువ్వు. బట్ నీకు ఒక క్రైస్తవ బోధ కావాలా? ఆ క్రైస్తవ బోధలో ఈ 6 విషయాలు ఉండాలి. ఈ 6 విషయాలు చెప్పని సంఘము వ్యర్థము. ఎందుకంటే దిస్ ఇస్ బైబిల్ ఏమని చెప్తుందంటే దిస్ ఇస్ అ ఫౌండేషన్ స్టోన్స్. ఇక్కడ రాయబడిన మాటలు 6 విషయాలను బోధించాలా. నేను గమనించేది ఏంటంటే సంఘాల్లో వారం వారం పై తిట్లు తిని వస్తుంటారు పాస్టర్తో. అంతవరకు పాపం చేస్తుంటారు, వారానికి మళ్ళీ పోయి పాపం చేస్తారు. ఆ పాస్టర్, హే ఈ పాపిస్ట్ బతుకులు, ఆ బతుకులు, ఈ బతుకులు, బా పాస్టర్ తిట్టిండు, ఇంకా అయిపోయింది, చల్లగా అయిపోయింది, మా తప్పులు అయిపోయినాయి, మళ్ళీ పోతారు, మళ్ళీ వారం ఇదే ఉంటుంది. క్రైస్తవ జీవితంలో నువ్వు పాపం చేయకుండా బ్రతకడం ఎట్లా అనేవి దేవుని యొక్క సరైన బోధలు నువ్వు విన్నట్లయితే అటువంటి పరిస్థితే రాదు. ప్రచారిపోయి తిట్టించుకోవడం, ప్రచారిపోయి అనిపించుకోవడం, అది కాదు. అక్కడ క్రైస్తవ జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. సో నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలా, మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మముల గురించిన బోధ. బాప్తిస్మములు అన్నాడు, అంటే దేర్ ఆర్ మెనీ బాప్టిజమ్స్. పాత నిబంధనలో 2 ఉన్నాయి. పాత నిబంధన అంటే యేసుక్రీస్తు మరణించక మునుపు ఉన్నవి. యేసుక్రీస్తు మరణించక ముందు మొట్టమొదటిది మనం చూస్తే స్ప్రింక్లింగ్ బాప్టిజం. స్ప్రింక్లింగ్, లక్షల మంది ఇశ్రాయేలీయులను పరిశుద్ధులను చేయడం కోసము దేవుడు ఏం చేశాడంటే
బేసిన్స్ లో ఎద్దుల రక్తాన్ని అంతటి కలెక్ట్ చేయమని చెప్పి ఈ అహరోను ఈ యొక్క లేవీలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో జనాల మీద చల్లమని చెప్పాడు. చల్లితే ఎవరి మీద అయితే ఆ రక్తపుచ్చుక్క పడుతుందో వాళ్ళంతా కూడా పరిశుద్ధపరచబడిన వాళ్ళు. హల్లెలూయా. కొన్ని సంఘాలు ఏం చేస్తున్నారు, ఆ రక్తం కూడా కాదు ఏ రక్తం కాదు నీళ్లు తీసి చల్లుతారు. ఏమవుతుంది? ఏమీ కాదు. ఎందుకది? ఎందుకంటే పాత నిబంధన. నువ్వు పాత నిబంధన తెచ్చి కొత్త నిబంధనలో వేయలేవు. పాత ద్రాక్షరసం తీసి కొత్త దాంట్లో పోస్తారు, అది ఇది ఇదే కథ. పాత నిబంధనలో నువ్వు చిలకరింపు చేస్తున్నారు, అది ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? కాదు. యేసు ప్రభు వేరే పెట్టినాడు, టైం టు టైం మారినాయి. హల్లెలూయా. సో మొదటిది చిలకరింపు. కొన్ని సంఘాలు చిలకరింపులోనే ఉన్నాయి. దేవుని దయవల్ల నేను బయట వచ్చేసాం. హల్లెలూయా. నేను నీటి బాప్తిసం తీసుకున్నా, పరిశుద్ధాత్మలో కూడా దేవుని కృపను బట్టి బాప్తిసం తీసుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ బాప్తిసం ఏంటంటే యోహాను బాప్తిసం ఇచ్చి, యోహాను యొక్క బాప్తిసం. ఆయన దేని గురించి బాప్తిసం ఇచ్చిండు? ఆయన దగ్గరికి ఎందుకు పోయేవాళ్ళు? వాళ్ళు పాపాలను ఒప్పుకునే బాప్తిసం. వాళ్ళు పోయి మేము ఈ తప్పులు చేసాం, ఇలా ఇలా చేసామంటే వాళ్ళని ఆయన బాప్తిసం ఇచ్చాడు వాళ్ళకు. ఆయన కూడా ఎందుకు బాప్తిసం ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే ఈ క్రమంలో క్రీస్తును ఆయనకు దేవుడు బయలుపరుస్తాడు. ఏదో ఒక రోజున యేసు క్రీస్తు వస్తాడు బాప్తిసం తీసుకోవడానికి. ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి దిగుతాడో ఈయనే క్రీస్తు అనేది సూచన ఆయన. అందుకోసం ఆయన ప్రతి ఒక్కరిని బాప్తిసం ఇస్తూ వచ్చిండు. హల్లెలూయా. అవి పాత నిబంధన బాప్తిస్మాలు. కొత్త నిబంధనలో మనం ఇంతకు ముందే చూసాం, 1 కొరింథీ 12:13 ఏమని, మనమంతా కూడా ఒక్క శరీరంలోకి బాప్తిసం తీసుకున్నాం. అదేంటది? క్రీస్తు, క్రీస్తు అనే శరీరం. హల్లెలూయా. ఏ రోజైతే నువ్వు నీ హృదయంలో నమ్మి విశ్వసించావు నేను యేసు ప్రభువును అంగీకరించినానని, ఆ రోజు నువ్వు క్రీస్తు అనే సంఘంలోకి నువ్వు బాప్తిస్మం పొందినావు. కానీ దేవుడు ఇంకేమని చెప్తున్నావు, నువ్వు రక్షింపబడంటే నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష. సో నెక్స్ట్ బాప్తిజం ఏంటి? నీటిలో బాప్తిస్మం. ఎవరైతే నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావో నువ్వు పోయి ఏం చేయాలా? నీళ్ళల్లో బాప్తిజం తీసుకోవాలా. రోమిలకు రాసిన 6వ ఉంటుంది, రోమిలకు రాసిన పత్రికలో 6వ బాప్టిజం గురించి చాలా బ్యూటిఫుల్గా రాస్తాడు. ఏమని, ఎందుకు బాప్టిజం తీసుకోవాలా? నీవు బాప్టిజం తీసుకునేప్పుడు నువ్వు నీళ్ళల్లోకి ఎందుకు నిన్ను ముంచుతారంటే, చచ్చిపోయిన శవాన్ని నీళ్ళలో ముంచుతారు, చచ్చిపోయిన శవాన్ని భూమిలో పాతి పెడతారు. ఇన్ ది సేమ్ వే నువ్వు నీటిలోకి వెళ్తున్నావంటే అర్థం ఏంటంటే, నేను ఈ లోకానికి చనిపోయాను, పాపానికి చనిపోయాను, ఇక మీదట ఆ పాపపు జీవితం ఈ నీటిలో సమాధి చేయబడుతుంది. ఇప్పుడు నీళ్ళ నుంచి బయటకు వచ్చేప్పుడు ఏమవుతుంది? నీటి నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇప్పుడు నేను జీవించే జీవితము యేసు ప్రభు కోసమే. హల్లెలూయా. 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 దట్ ఈస్ అ సింబాలిక్ థింగ్, లోకానికి తెలియజేయడానికి నేను రక్షింపబడ్డాను అని నీకొక్కరికి పెట్టుకోవడం కాదు, 10 మంది ముందు సాక్ష్యం ఇస్తున్నావు, నేను యేసు ప్రభు కోసమే నేను జీవిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. దానికి ఏం చేయాలా? బాప్తిస్మం తీసుకుంటాం. అది రెండవది. మూడవది, యేసు ప్రభు చెప్పిన మాట ఏమని, మీరు వెయిట్ చేయండి, పరిశుద్ధాత్మతో కొద్ది రోజుల్లో మీరు బాప్తిస్మం పొందుతారు. లాస్ట్ వీక్ నేను చెప్పిన మాట ఏంటి, పేతురు యోహానులు ఇద్దరు కలిసి సమరయకి వెళ్ళారు. సమరయ పట్టణంలో వాళ్ళు క్రీస్తును అంగీకరించారన్న విషయం తెలిసి వీళ్ళు పోయి వాళ్ళ కోసము ప్రార్థన చేశారు. దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళు పరిశుద్ధాత్మదేవుని పొందుకోవడానికి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుంది కదా. సో బైబిల్లో మనం చూసినట్లయితే 5 బాప్తిస్మాలను చూస్తున్నాం. ఒకటి పాత నిబంధనలో 2 ఉన్నాయి, వాటిలో ఒకటి చిలకరింపు, రక్తంని చిలకరిస్తారు, అంటే దేవునికి ఆ యొక్క ఎద్దులను వధించి ఇస్తారు. రెండవది బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క బాప్తిజం, అది నీళ్ళలో. మూడవది, మనము పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవులను సంఘంలోనికి క్రీస్తులోనికి బాప్తిజం వేయడం. నాలుగవది నీటి బాప్తిజం. 5వది పరిశుద్ధాత్మలోని బాప్తిజం. హల్లెలూయా.